ఏదైనా ముచ్చట చెప్పిండ్రు అనుకోండి, నమ్మి ఊకోవద్దు. దోస్తులే కదా, చుట్టాలే కదా అని పోతే పానాల మీదకి వస్తుంది. మొన్న ఒక ఆయన ఇట్లనే దోస్తులతోని బయటికి పోయి కాల్వల పడి చచ్చిపోయిండు. ఏడికి పోతున్నాం, ఏం చేస్తున్నాం అనే సోయి జరంతా ఉండాలి, లేకపోతే బతుకు బాధ అవుతుంది. ఇప్పుడు మన తెలంగాణ వాళ్ళది అయినట్టు. ఇగో దానికి దీనికి ఏం సోపతి ఉందంటారా? ఈ వార్త చూడండి, మీకే తెలుస్తుంది. ఇక చూడండి ఈ పిల్లగాడిని. ఈ పిల్లగాడు ఓ చిన్న పిల్లను ప్రేమించి లగ్నం చేసుకున్నాడట. ఆ పిల్లోళ్ళ అవ్వయ్య కేసు పెట్టే వరకు పోలీసు వాళ్ళు అని జైలుకి తోలిండ్రు. ఈ నడుమలే జైలుకి వెళ్ళి బయటకు వచ్చిండు. ఈ ముచ్చట ఎరకైనాక పిల్లగానికి ఆ పిల్ల ఫోన్ చేసిందట, మన కొడుకు పుట్టిండు వచ్చి చూడవా, కన్న కొడుకును చూస్తందుకు కూడా రావా అని ఏడ్చినంత పని చేసిందట. కొడుకు పుట్టిండు అన్న సంబరంలో పిల్లగాడు అత్తారింటికి ఉరికిండు. కానీ ఆడికి పోయినాక కథ వేరే అయ్యింది. పోగానే దొరక పట్టి రూమ్ లేచి ఫొట్టు ఫొట్టు కొట్టిరాట. ఆఖరికి రూమ్ కు తాళం వేసి బయటకు పోయిండ్రట. ఫోరన్ దగ్గర ఫోన్ ఉండే వరకు పోలీసు వాళ్లకు ఫోన్ చేసి నన్ను చంపుతున్నారని చెప్పే వరకు ఆళ్ళోళ్ళు వచ్చి పట్టుకపోయి దవకాన్ లేచిండ్రు. హైదరాబాద్ కాడ అయ్యింది ముచ్చట. కానీ అచ్చం అసెంబ్లీ ఓట్లలో అయినట్టే అయ్యిందని అక్కడ నోళ్ళు మాట్లాడుకుంటున్నారు. చెయ్యి పాటోళ్ళు అదిస్తాం ఇదిస్తాం అని చెప్పిర్రు. అందరికి ఫ్రీ కరెంట్ అన్నారు, అందరికి 500 సిలిండర్ అన్నారు, ఆడోళ్ళకి 2500 ఇస్తామన్నారు, ఆడపిల్లలకు స్కూటీలు ఇస్తామన్నారు. ఈ పిల్లగాడు నమ్మినట్టే మేము సుతం నమ్మి ఓట్లేసినాం. ఇప్పుడు ఆ పోరగాన్ని అత్తారోళ్ళు ఇంట్లేసి కొట్టినట్టే అయ్యింది మా బతుకని అంటున్నారు పబ్లిక్. నమ్మినాన వస్తే పుచ్చి బూరలనట్టే అయ్యింది పోర్రి. కనీసం ఆయన కాపాడుతందుకు పోలీసు వాళ్ళన్నా వచ్చిర్రు, మరి మనల్ని కాపాడుతందుకు ఎవరు వస్తారో ఏమో అని బాధపడుతున్నారు పబ్లిక్.